అయ్యండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ కుకింగ్ అండ్ ఫ్యాషన్స్ కి స్వాగతం. ఈ రోజు మనం కూల్ గా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటరు, కస్టర్డ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, కప్ షుగర్. పాల మీద మేగడ 1 కప్ అండి. కాచిన పాల మీద మేగడ 1 కప్పు. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. పాలని పొయ్యి మీద పెట్టి మరక కాచుకోవాలండి. మరిగించాలి బాగా. ఎలా మరుగుతాయో చూడండి. బాగా చిక్కగా మరగనివ్వాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఎలా దానిలో కలిపి పోసుకోవాలో చూద్దాం. 1/4 స్పూన్స్ అయితే సరిపోతుందండి 1/2 లీటర్ పాలకి. 5 స్పూన్స్ అయినా పర్వాలేదు. పచ్చి పాలల్లో, కూల్ పాలల్లో తీసుకోవాలి. కూల్ కూల్గా ఉండాలి పాలు, మరి వేడిగా ఉండకూడదు. పచ్చి పాలు దొరకకపోతే వేడి పాలైనా ఆరిపోయిన తర్వాత కలుపుకోవాలి పాలల్లో కస్టర్డ్ పౌడర్ని. పాలు మాత్రం చల్లగా ఉండాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ పౌడర్ కలిపేటప్పుడు చూడండి మనకి ఎలా కనిపిస్తుందో. అదిగో ఇట్లా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు పాలు కాచుకోండి. ఇంకొంచెం మరగనివ్వాలి పాలు. మరగని ఎంత మరిగితే అంత బాగుంటుంది టేస్ట్గా. చుట్టూ పాలు మేగడ వస్తుంది కదండి, దాన్ని కూడా మధ్యలోకి తీసి మధ్యలోకి వేసి మళ్ళీ మరగాయాలి. ఇది ఎండాకాలం కదండి, కూల్ కూల్గా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి తిని అంత ఇదిలేదు కదండి, ఎలా చేస్తారా ఏమో అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పంచదారలో 1 కప్ పంచదార అయితే సరిపోతున్నాడు దీనికి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు ఇది ఇంట్లోనే. పిల్లలు బయట ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు ఈ ఎండలకి తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. అట్లా ఏమి బయట కొనకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం షుగర్ వేసేసుకున్నాం. మరిగిన పాలల్లో షుగర్ కలుపుకొని కరిగిన దాకా ఉంచుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలండి, షుగర్ కరుగుతుంది చూడండి. ఇప్పుడు వెనీలా ఎసెన్స్, కస్టర్డ్ పౌడరు మనం తీసి పెట్టుకున్నాం కదా, ఇది బయట కూడా దొరుకుతుందండి. వెనీలా ఎసెన్స్ అని అడిగితే ఇస్తారు. మనం కేకుల్లో వాటిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఒక మ్యాంగో కూడా కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. మనం దీనిలో మ్యాంగో కూడా యూస్ చేయాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ పోసేసామండి. పోసేటప్పుడు తిప్పుతూ ఉండాలి, లేకపోతే చిక్కబడిపోతుంది, ఉండలుండలుగా వస్తుంది పౌడర్ పోసేటప్పుడు. దీన్ని బాగా చిక్కబడిన దాకా గట్టిగా అవనివ్వాలి. ఇది చిక్కబడితే బాగా థిక్నెస్ వస్తుందండి దీనికి. ఈ పాలు పాలు కాచి పక్కన పెట్టుకున్నాక చల్లారినాక మిక్సీ పట్టాలి దీన్ని. దీన్ని 3 టైమ్స్ మిక్సీ పట్టాలండి, అప్పుడే సాఫ్ట్గా ఐస్ క్రీమ్ సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం వెనీలా ఎసెన్స్ వేస్తున్నాం. 3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. చూడండి చిక్కగా అయింది కదా. ఇంకొంచెం మరగనిద్దాం. దీంతో పాటు అన్ని మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో. దీనిలో సబ్జా వేసుకున్నా కూడా చాలా కూల్గా ఒంటికి చలవ చేస్తుంది. ఇప్పుడు చూడండి థిక్నెస్ అయిపోయింది, ఆరిపోయినాక నేను మిక్సీలో వేస్తాను. చూడండి ఎంత థిక్గా ఉందో. ఇప్పుడు మిక్సీలో వేసి మీకు చూపిస్తాను. దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాం. మిక్సీ వేసేటప్పుడు మనం ముందు చూపించాను కదా పాల మేగడ, నేను తీసి పెట్టుకున్నాను. పాల మేగ పాలు కాచేటప్పుడు 2 డేస్ నుంచి తీసి పక్కన పెట్టుకున్నాను, అది వేస్తున్నానండి. చూడండి ఇంత థిక్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం కప్పుల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. మామిడికాయ పీసులు అవి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక. ఆ మామిడికాయ ముక్కలు ఇది వేసి
ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఒక 4 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంటే మళ్ళీ తీసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని చూడండి, ఇప్పుడు నేను పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 4 అవర్స్ తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. నేను ఒక కప్పులో చాలా అంటూ 2 కప్పుల్లో పోసి పెట్టానండి, ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, 4 అవర్స్ తర్వాత కొంచెం థిక్నెస్ వచ్చింది కదా, గట్టిగా ఉంది. ఇది మళ్ళీ మిక్సీలోకి వేసుకోవాలి మనం. ఈ మిక్సీలో వేసుకునేటప్పుడే ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు, లేకపోతే మ్యాంగో మీకు ఏది కావాలంటే ఏ ఫ్రూట్ అనుకుంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి ముక్కలు విడిగా వేసాను, మళ్ళీ మిక్సీలో కూడా నేను వేసాను మ్యాంగో. ఇంకా చూడండి, మ్యాంగో ఎట్లా వేసాను, కింద మ్యాంగో వేసి పైన ఐస్ క్రీమ్ వేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇది ఒక నైట్ అంతా ఉంచుకోవాలండి ఫ్రిడ్జ్లో. చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్. చూడండి, మ్యాంగోస్ పైన కూడా వేస్తాను నేను. ఇట్లా ముక్కలతో వేసుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని మళ్ళీ మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి. ముక్కల్ని ముక్కలు మిక్సీలో వేస్తే మళ్ళీ గ్రైండ్ అయిపోతుంది కదా, అప్పుడు మెత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే పీసులు పీసులుగా తగులుతూ ఉంటుంది నోటికి, ఇది టేస్ట్గా ఉంటుంది. మీకు 2 విధాలు చూపిస్తాను. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇది ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మూత పెట్టి. చూడండి, పెట్టేశాను కదా. మళ్ళీ నేను ఇంకోటి చేస్తున్నాను చూడండి. మిక్సీలోకి మ్యాంగో ముక్కలు కూడా వేసేసి క్రష్ చేసి వేసేస్తున్నాను. ఇది మిక్సీ పట్టడం వల్ల సాఫ్ట్నెస్ వస్తుందండి బాగా ఐస్ క్రీమ్కి. మనం బయట ఎలా కొన్నామో అలానే వస్తుంది, సేమ్ టు సేమ్ స్టీజ్గా అలానే ఉంటుంది. ఇప్పుడు నేను అలా కవర్ పెట్టి ఎందుకు పెడుతున్నానంటే ఐస్ కట్టకుండా ఉంటుంది, పైన ఐస్ పేరుకుంటుంది కదండి, అది కట్టకుండా ఉంటుంది పేపర్ వేయటం వల్ల. ఇప్పుడు చూడండి, నైట్ అంతా ఉంచాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ చూడండి ఎంత గట్టిగా ఎలా వచ్చిందో. చూడండి, మీకు కూడా నచ్చింది కదా ఐస్ క్రీమ్, కూల్ కూల్గా కస్టర్డ్ మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉండండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి కూల్ కూల్గా ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.